ఒక నిరుపేద కలిగిన వ్యక్తి తన భార్యతో నివసిస్తున్నాడు. ఒకరోజు చాలా పొడవాటి జుట్టు ఉన్న అతని భార్య తన జుట్టు బాగా పెరగడానికి మరియు చక్కగా అందంగా ఉండటానికి దువ్వెను కొనమని కోరింది. ఆ వ్యక్తి చాలా బాధపడి, దువ్వెను కొనే అంత డబ్బు నా దగ్గర లేదు, దయతో నన్ను క్షమించు. పగిలిన తన గడియారం పట్టిని సరిచేసుకోవడానికి కూడా తన వద్ద సరిపడా డబ్బు లేదని వివరించాడు. ఆమె తన అభ్యర్థనపై పట్టుబట్టలేదు. ఆ వ్యక్తి పనికి వెళ్ళి వాచ్ షాప్ దగ్గరికి వెళ్ళి చెడిపోయిన తన గడియారాన్ని తక్కువ ధరకు అమ్మి తన భార్య కోసం దువ్వెను కొనడానికి వెళ్ళాడు. భార్యకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న దువ్వెనతో సాయంత్రం ఇంటికి వచ్చాడు. అతను తన భార్యను చూసి నిశ్చేష్టుడయ్యాడు. చాలా పొట్టిగా జుట్టు కత్తిరించి ఉన్న భార్యను చూసి అతను ఆశ్చర్యపోయాడు. ఆమె తన జుట్టును అమ్మి కొత్త వాచ్ కొని తన చేతిలో పట్టుకుంది. వారి కళ్ళలోంచి కన్నీళ్లు ఒకేసారి ప్రవహించాయి. వారిరువురు చేసింది వ్యర్థం కోసం కాదు, వారి ప్రేమ యొక్క అన్యోన్యత కోసం. ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉందో ఈ కథ మనకి చెబుతుంది. ప్రేమించడం అనేది రాద్ధాంతంతో కాదు, త్యాగంతో, నిజ ప్రేమతో రుజువు చేయబడుతుంది. ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది ఏమిటో తెలుసా? భార్య భర్తకు విధేయురాలై ఉండాలి, భర్త భార్యను ప్రేమించువాడై ఉండాలి. దేవుని కృప పొందిన కుటుంబాలుగా దీవించబడుదురుగాక. ఆమేన్.